దాచేపల్లి మండలం పొందుగుల గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు జన చైతన్య యాత్రలను ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. పార్టీ కార్యకర్తలందరూ సభ్యత్వం నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం తహసీల్దార్ కె దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో 34 మందికి నివేశన స్థలాలకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో గుంటుపల్లి నాగేశ్వరరావు, ఏపీపీ నవకుమార్, నర్రా పుల్లయ్య, చింతపల్లి హసాన్ అహ్మద్, తంగెళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ చేసామో వాటిని ప్రజలకి వివరించడంతో పాటుగా ఇంకా గ్రామాల్లో ఉన్న సమస్యలు కూడా కనుక్కొని వాటిని కూడా నిధులు కేటాయించి ఆ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ తీర్చడానికి కూడా ఈ జనచేతన యాత్రను ఉపయోగించుకుంటామని చెప్పుకొని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఏదైతే మరి సభ్యత్వ కార్యక్రమం మనం 2 సంవత్సరాలకు ఒకసారి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త మన సభ్యత్వం తీసుకోవాలి. గతంలో 30 రూపాయలు 5 రూపాయలు సభ్యత్వం ఉండేది, కానీ ఈరోజు మరి లోకేష్ బాబు గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా కార్యకర్తల సంక్షేమం చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అందరికీ కూడా 100 రూపాయల సభ్యత్వం పెట్టి సభ్యత్వం కట్టిన వాళ్ళందరికీ ఎవరైతే అదే ప్రమాదం సంభవించినా లేదా మరణం సంభవించినా ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల బీమా సదుపాయాన్ని కూడా కల్పించింది ఈ భారతదేశంలో ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా కార్యక్రమం కూడా మనం సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పటికీ 2 సంవత్సరాల్లో 5 కోట్లు మన నియోజకవర్గంలో ఎన్టీఆర్ వైద్య సౌకర్యం మనం ఇచ్చాం. దాదాపు 4000 మందికి పైగా కూడా ఈ వైద్య సౌకర్యం కల్పించాం. ఎవరైతే ఎన్టీఆర్ వైద్య సేవ అనారోగ్యంగా ఉంది మేము ఆపరేషన్ చేయించుకోవాలని కోరితే పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీ వాళ్ళైనా సరే వస్తే అందరికీ కూడా వైద్య సేవ ఇప్పుడే కల్పించాం. రాబోయే రోజుల్లో కూడా పార్టీలకు అతీతంగా ఈ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందరికీ మరి వైద్య సేవలు అందించడం జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. 15,000 కోట్లు SC/ST సభ్యానికి ఇచ్చి సిమెంట్ రోడ్లు వేసిన గ్రామాల్లో మైనార్టీ సంక్షేమం కానీ బీసీ సంక్షేమం కానీ ఈ విధంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం కూడా మనం పనిచేసాం. అదేవిధంగా ఈరోజు మరి సంక్షేమ కార్యక్రమాలు మనం చూస్తే ఆర్థిక ఇబ్బందులు ఓ పక్క తెలంగాణలో 6 నెలల నుంచి వైద్య సేవలు లేవు, అక్కడ బిల్లులకు కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించే పరిస్థితి లేదు. కానీ మన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవకి ముఖ్యమంత్రి గారు ఎంత అవసరమైతే అంత వైద్య సేవకి ఇస్తా ఉన్నారు. మన నియోజకవర్గం కూడా చూస్తే ఈ 2.5 సంవత్సరాల్లో 500 కోట్లు నిధులు ఇచ్చారు, దాంట్లో 150 కోట్లు పుస్తకాలకు ఇచ్చారు. ఇవన్నీ కూడా మనం చాలా బ్రహ్మాండంగా చేసాం. రాజు చేయడమే కాదు ఈరోజు చేసిన అభివృద్ధి ఎప్పటికప్పుడు ప్రజలకు మనం తెలియజెప్పాలి. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షాలు వాళ్ళు అభివృద్ధి చేయలేరు కానీ చేసిన అభివృద్ధిని దుష్ప్రచారం చేస్తారు, మన మీద ఏదో విమర్శలు చేస్తారు. ఆ విమర్శలు మనం ఎప్పటికప్పుడు తిట్టుకొట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఇప్పుడు కూడా కార్యకర్తలు నాయకులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టడంతో పాటుగా మనం ఏం చేసాం, మన ప్రభుత్వం గ్రామాలకి ఏం చేసింది, అదేవిధంగా విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి మనం వేసాం, గతంలో ప్రభుత్వాలు ఏం చేసినాయి మనం ఏం చేసామని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ నిధులు పెట్టి ప్రారంభోత్సవం చేశాం, మరలా మనం 3.5 కోట్ల రూపాయలు దానికి నిధులు ఇచ్చాం. ఇంకా 20,000 లక్షలు దానికి కావాలంటే మరలా కూడా ప్రపోజల్ పెట్టాం. ఈ ధన్యవాదాలు ఇరిగేషన్ స్కీమ్కి ప్రతి ఒక్క రూపాయి కూడా తెలుగుదేశం ప్రభుత్వమే ఖర్చు పెట్టింది, దాన్ని కూడా రైతాంగం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఈ జనచేతన యాత్రలు, ఈ నెల రోజులు, ఈ సభ్యత్వ కార్యక్రమం ఇవన్నీ కూడా మనం చేయప్రదం చేయాలి. ఇవన్నీ కూడా మనం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి చేస్తున్న సేవలను కూడా మనం ఇచ్చినప్పుడు ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షాల విమర్శలు తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఇంకా మనం త్వరలో వెళ్లాల్సిన అవసరం ఉంది. 80% మంది ప్రజల మద్దతు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఉండేలాగా మనం కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీ అందరూ కూడా తెలియజేస్తుంటూ ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ, పత్రికా విలేకరులందరికీ, మహిళలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. 10 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ ఎంతో ఆస్తిగా ఉన్నారు. ఇప్పుడు శాసనసభ్యులుగా రామా
కట్టుపల్లి మేరీ సెగ్గం జానకమ్మ కట్టుపల్లి మేరీ సెగ్గం జానకమ్మ కొమ్ము సారమ్మ ముడి రచిత పండ్ల మెర్సీ